Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur. And మన మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నేను ఎక్కడ లాస్ట్ సెషన్ లో ఎక్కడైతే స్టాప్ చేసుకున్నాం అక్కడ నుండి కంటిన్యూ చేసుకున్నాం. ఓకే, ఐ థింక్ ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ వరకు చెప్పుకున్నట్టున్నాము. ట్రాన్స్లేషన్ ఇప్పుడు మనము ల్యాక్ ఆపరెన్ గురించి చెప్పుకోవాలనుకుంటాను, లైక్ రెగ్యులేషన్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్ ఏమిటి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ది జెనెటిక్ కోడ్ ఇవన్నీ జెనెటిక్ కోడ్ లో బాక్స్ బైహార్ట్ చేయాలని చెప్పాను, ఎందుకంటే నీకు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే సీక్వెన్స్ ఇచ్చి ఏ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ వస్తాయి, అలా సీక్వెన్స్ అడగచ్చు అనేసి. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ విత్ ద ల్యాక్ ఓపెన్. ద ఎలుసిడేషన్ ఆఫ్ ద ల్యాక్ ఓపెన్ వాజ్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ ద క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ జెనెటిస్ట్ ఫ్రాన్సిస్ జాకబ్ అండ్ బయోకెమిస్ట్ జాక్ మోనల్డ్. అంటే వీళ్ళిద్దరు యొక్క క్లోజ్ అసోసియేషన్ తో పనిచేశారని చెప్తున్నాడు. జస్ట్ సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోవడం అంతే, ఇంకేం లేదు. దేవర్ ద ఫస్ట్ టు ఎలిసిడేట్ ట్రాన్స్క్రిప్షన్ రెగ్యులేటెడ్ సిస్టమ్. అంటే ఫస్ట్ అంటే వీళ్ళే వీళ్ళిద్దరు సైంటిస్ట్లు ఏం చేశారంటే ఫస్ట్ టైం నీకు ట్రాన్స్క్రిప్షన్ ఉంది కదా, దానికి రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది అనేసి ఒక ఒక ప్రపోజ్ చేసింది ఫస్ట్ టైం వాళ్ళే అనమాట. ఇన్ ల్యాక్ ఓపెరాన్, ల్యాక్ రెఫర్స్ టు లాక్టోజ్. ల్యాక్ ఓపెరాన్ లో ల్యాక్ అంటే లాక్టోజ్ అంట. ఏ పాలిసిస్టోనిక్ స్ట్రక్చరల్ జీన్స్ రెగ్యులేటెడ్ బై ద కామన్ ప్రమోటర్ అండ్ రెగ్యులేటరీ జీన్స్. ఇది ఒక పాలిసిస్టోనిక్, మనం చెప్పిన మోనోసిస్టోనిక్ అంటే పాలిసిస్టోనిక్ అనేసి. మోనోసిస్టోనిక్ అయితే నీకు ప్రొకారియోట్స్ ఉంటుంది, పాలిసిస్టోనిక్ అయితే నీకు యూకారియోట్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇలా పాలిసిస్టోనిక్ స్ట్రక్చరల్ జీన్స్ నీకు ఈజ్ రెగ్యులేటెడ్ బై ద కామన్ ప్రమోటర్ అండ్ ద రెగ్యులేటరీ జీన్స్ అనమాట. ఓకే, సచ్ అరేంజ్మెంట్ ఈస్ వెరీ కామన్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో మనం పాలిసిస్టోనిక్ స్ట్రక్చరల్ జీన్స్ అని చెప్పుకున్నాం కదా. దాంట్లో నీకు బ్యాక్టీరియాలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీకు ప్రపోజ్ చేశారంట వాళ్ళిద్దరు బయోకెమిస్ట్ అండ్ జెనెటిస్ట్ అనమాట. దాన్ని ఏమని రెఫర్ చేసి అంటే ఓపెరాన్ మెన్షన్ చేసి ఓపెరాన్. కానీ ఇక్కడ లాక్టోజ్ ఎందుకంటే ఇక్కడ సబ్స్టేట్ అనే లాక్టోజ్ కాబట్టి ల్యాక్ ఓపెరాన్ అని పేరు పెట్టారనమాట. ద నేమ్ ఆఫ్ ఫ్యూ సచ్ ఎగ్జాంపుల్స్ ల్యాక్ ఓపెరాన్ లాగా నీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటున్నాడు. ల్యాక్ ఓపెరాన్, ట్రిప్ ఓపెరాన్, అరా ఓపెరాన్, హిజ్ ఓపెరాన్, వాలోపెరాన్, వాల అంటే వాలైన్, హిస్ అండ్ హిస్టిడిన్, అలా డిఫరెంట్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ అనమాట. ఓకే, ద ల్యాక్ ఓపెరాన్ కన్సిస్ట్ ఆఫ్ వన్ రెగ్యులేటరీ జీన్, దట్ ఈస్ ఐ జీన్. హియర్ ద టర్మ్ ఐ డస్ నాట్ రెఫర్ టు ఇండ్యూజర్, రాదర్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఇన్హిబిటర్. నీకు ఇక్కడ ల్యాక్ ఓపెరాన్ చూస్తే కనుక ఐ జీన్ అనేది ఉంది. ఐ జీన్ అంటే కనుక ఇక్కడ ఇండ్యూజర్ కాదు, ఇండ్యూజర్ కాదు, ఇన్హిబిటర్. ఓకే, ఇన్హిబిటర్ అనమాట. ఓకే, అండ్ త్రీ స్ట్రక్చరల్ జీన్స్. ఓకే, వన్ రెగ్యులేటర్ జీన్, త్రీ స్ట్రక్చరల్ జీన్స్. త్రీ స్ట్రక్చరల్ జీన్స్ ఏంటంటే జెడ్, వైఏ అనమాట. ఐ జీన్ కోడ్స్ ఫర్ ద రెప్రెసర్ ఆఫ్ ద ల్యాక్ ఓపెరాన్, అంటే రెప్రెసర్ ని కోడ్ చేస్తుందంట ఐ జీన్ అంటే. జెడ్ జీన్ కోడ్స్ ఫర్ ద బీటా గెలక్టోసైడేస్, అంటే బీటా గెలక్టోసైడేస్ ని కోడ్ చేస్తుంది. సో మీకు ఇది ఏమేమి కోడ్ చేస్తుంది, ఐ దీన్ని కోడ్ చేస్తుంది, జెడ్ ఏది కోడ్ చేస్తుంది, వై దేని కోడ్ చేస్తుంది, అండ్ ఏ దేని కోడ్ చేస్తుంది, ఈ రెండు మీరు తెలుసుకో ఉండాలి అన్నమాట. మీకు తెలుసు ఉండాలి అనమాట జెడ్ అంటే బీటా గ్లూకోసైడేజ్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హైడ్రోలిసిస్ ఆఫ్ ద డైసైక్రైడ్. హైడ్రోలిసిస్ ఆఫ్ ద డైసైక్రైడ్ లాక్టోస్ అండ్ ఇంటూ ఇట్స్ మోనోమరిక్ యూనిట్స్ గెలక్టోస్ అండ్ గ్లూకోస్. ఈ లాక్టోస్ అనేది మనము స్టార్టింగ్ లో చెప్పుకున్నా, అంటే దీనిపైన మనము రెగ్యులేటరీ జీన్స్ చెప్పుకునేటప్పుడు ఎగ్జాంపుల్ కింద మనం బీటా గ్లూకోసైడేజ్ ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి అని చెప్పుకున్నాం. డైసాకరైడ్ ని మోనోసాకరైడ్స్ గా డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం, దాన్నే గెలక్టోస్ అండ్ గ్లూకోస్ అని చెప్పాను. నెక్స్ట్ ద వై జీన్ కోడ్స్ ఫర్ ద పెర్మియేజ్. ఓకే, వై జీన్ అంటే పెర్మియేజ్ అనమాట. వై జీన్ కోడ్ చేస్తుంది అంటే పెర్మియేజ్, ఇది బిగల్ అంటే బీటా గ్లూకోసైడేజ్ అనేసి. ఓకే, ఐ అంటే రెప్రెసర్. ఓకే, విచ్ ఇంక్రీజ్ ద పర్మిబిలిటీ ఆఫ్ ద సెల్ టు ద బీటా గ్లూకోసైడ్, అంటే ఈ పర్మియేజ్ ఏం చేస్తుందంటే పర్మిట్ చేస్తా అనమాట, సెల్ కి బీటా గ్లూకోసైడ్ వేసి పర్మిట్ చేస్తా అనమాట. ఓకే, ద ఏ జీన్ ఎన్ కోడ్స్ ఫర్ ద ట్రాన్స్ అసిటైలేజ్, అంటే ఇదేమో ట్రాన్స్ అసిటైలేజ్ అంట. ఓకే, ఈ ట్రాన్స్ అసిటైలేజ్ ఇవన్నీ మీకు తెలుసుండాలి, అంటే ఇవి ఏది దేన్ని కోడ్ చేస్తుందని మీకు కన్ఫర్మ్ గా తెలుసుండాలి. Hence, all three gene products in the lac operon are required for the metabolism of the lactose. So, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయినాయి కాబట్టి నీకు త్రీ జీన్ ప్రొడక్ట్స్ కూడా నీకు అవసరం అని చెప్తున్నారు. లాక్టోస్ మెటబాలిజం జరగాలి అంటే ఆ బ్యాక్టీరియాలో నీకు ఈ త్రీ జీన్స్ అనేవి ఉండాలి, అంటే కోఆర్డినేట్స్ గా పనిచేయాలి అని చెప్తున్నారు.
In most of other operons as well, the genes represent in the operon are needed together to function in the same or related metabolic pathway. అంటే ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా, వాలోపరాన్, హిసోపరాన్ ఇవన్నీ అనేసి. దీంట్లో కూడా ఇలా కామన్ జీన్స్ ఉంటాయి, కామన్ జీన్స్ నుంచి రెగ్యులేట్ చేస్తాయి అనేసి చెప్తున్నాను అనమాట. ఓకే, దాన్ని ఇలా ఉంటుంది అనమాట, ఆ ఆపరాన్ లో నీకు పొజిషన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఇది చెప్పాక మళ్ళీ దీని నుంచి ఇక్కడ ఈ ఫస్ట్ థియరిటికల్ గా ఇక్కడ చూసాక మళ్ళీ డయాగ్రమాటికల్ గా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లాక్టోస్ ఇస్ ద సబ్స్ట్రేట్ ఫర్ ద ఎంజైమ్ బీటా గెలక్టోసైడేస్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ పైన ఇంట్రడక్షన్ లోనే చెప్పుకున్నాం అనమాట. లాక్టోస్ అనేది సబ్స్ట్రేట్, బీటా గెలక్టోసైడేస్ కి లాక్టోస్ అనేది ఒక సబ్స్ట్రేట్ అని చెప్పుకున్నాం. ఇట్ రెగ్యులేట్స్ స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఆఫ్ ద ఆపరాన్. అంటే ఆపరాన్ అనేది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, అంటే పని చేయాలా పని చేయకూడదు అనేది నీకు లాక్టోస్ డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. హెన్స్ ఇట్ టర్మ్డ్ యాజ్ అన్ ఇండ్యూజర్. సో లాక్టోస్ వచ్చేసి ఇండ్యూజర్ అనమాట, లాక్టోస్ వచ్చి ఇండ్యూజర్, ఎందుకంటే అదే నీకు ఆన్ అవ్వాలో ఆఫ్ అవ్వాలో ఆ పర్టికులర్ ఆపరాన్ అనేసి చూస్తుంది, కాబట్టి దాన్నే మనము ఇండ్యూజర్ అంటున్నాం. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద ప్రిఫర్డ్ కార్బన్ సోర్స్ సచ్ యాజ్ గ్లూకోజ్, if lactose is provided in the growth medium of the bacteria, the lactose is transported into the cells through action of permease. Remember, a very low level of expression of lactoferrin has to be present in the cell of all the time, otherwise lactose cannot enter the cells. The lactose then induces the operon in the following manner. Okay, okay, ipo niku lactose bacteria ki eppudu upayogapadutadi, మన లాక్టోస్ ద్వారా అది ఏం యూస్ చేసుకుంటుంది అన్నాం, లాక్టోస్ బ్రేక్ చేసి మోనోమెరిక్ యూనిట్ గా చేసిన గ్లూకోజ్ గెలక్టోస్ గా బ్రేక్ చేస్తుంది, అక్కడ ఆ గ్లూకోజ్ కి ఎనర్జీ తీసుకుంటుంది అన్నాం. అంటే నీకు ఎనర్జీ సోర్స్ గా బ్యాక్టీరియా లాక్టోస్ ని యూస్ చేసుకుంటుంది ఇండైరెక్ట్ గా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లూకోజ్ అనేది బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు లాక్టోస్ ఉపయోగపడదు, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఒకవేళ గ్లూకోజ్ అనేది ఆ బ్యాక్టీరియా లేకపోతే అప్పుడు మనం లాక్టోస్ ని ప్రొవైడ్ చేసామే అనుకోండి, ఒక మీడియం లో ఈ పర్మియస్ ఎంజైమ్ వల్ల ఈ లాక్టోస్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట, లోపలికి వెళ్ళి నీకు బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ యూస్ చేస్తే అలానే చేస్తుంది అనమాట. ఓకే, ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ పర్మియస్ లాక్టోస్ అనేది వెరీ లో లెవెల్లో ఎప్పుడు ప్రెజెంట్ అయ్యింది అనమాట, దానివల్లే పర్మియస్ అనేది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే అని చెప్తున్నారు. రిమెంబర్, వెరీ లో లెవెల్ ఆఫ్ లాక్టోస్ అనేది ఎప్పుడు ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. Next, the repressor of the operon is synthesized all the time constitutively from the I gene. Repressor gene అనేది కంటిన్యూస్గా I gene అదే తయారవుతుంటుంది అని చెప్తున్నాడు. The repressor protein binds to the operator region of the operon and prevents RNA polymerase from transcription of the operon. అంటే ఈ repressor gene ఉంటుంది కదా, ఈ repressor gene అనేది ఎప్పుడు చూడండి, ద రెప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ టు ఆపరేటర్ రీజన్ ఆఫ్ ద ఆపరన్ ప్రివెంట్ ద, అంటే ఎప్పుడు బైండ్ అయ్యేది అనమాట, రెప్రెసర్ అనేది ఆపరేటర్ రీజన్ కి బైండ్ అయ్యి, ఈ రెప్రెసర్ అంటుందా, ఈ రెప్రెసర్ అనేది దీనికి బైండ్ అయ్యి ఆపరేటర్ అంటే రెప్రెసర్ బైండ్ టు ద ఆపరేటర్ అండ్ ప్రివెంట్, అంటే ఈ రెప్రెసర్ ఎప్పుడు ఎప్పుడైతే బయట ఉంటే ఇండ్యూజర్ లేదో ఆ టైంలో ఈ రెప్రెసర్ ఈ ఆపరేటర్ రీజన్ కి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. బైండ్ అవ్వడం వల్ల నీకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ చేయలేకపోతుంది. ఓకే, in presence of an inducer such as lactose or allolactolase, lactose ఒకటే కాదు allolactolase కూడా లాక్టోఫెరాన్ లోనే వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ద రెప్రెసర్ ఈస్ ఇన్యాక్టివేటెడ్ బై ఇంటరాక్షన్ విత్ ద ఇండ్యూజర్, దిస్ అలోస్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ యాక్సెస్ టు ద ప్రమోటర్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇండ్యూజర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇండ్యూజర్ వెళ్ళి ఈ రెప్రెసర్ కి బైండ్ అయిపోద్ది అనమాట, బైండ్ అయిపోవడం వల్ల రెప్రెసర్ అనేది ఖాళీ ఉండదు, అప్పుడు ఏమవుతుంది ఆపరేటర్కి బైండ్ అవ్వదు, సో నీకు ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇలా నీకు ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎసెన్షియలీ ద రెగ్యులేషన్ ఆఫ్ లాక్టోఫెరాన్ కెన్ ఆల్సో బి విజువలైజ్డ్ యాజ్ ఎ రెగ్యులేషన్ ఆఫ్ ద ఎంజైమ్ సింథసిస్ బై ఇట్ సబ్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ చూసారా, ఫస్ట్ ఆపరేటర్కి ఆపరేటర్ రీజన్ కి ఈ రెప్రెసర్ వెళ్ళి పట్టుకో ఉంటుంది కాబట్టి నీకు ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అదే ఇండ్యూజర్ ఒక్కసారి లోపలికి వచ్చాక ఏమైందంటే కదా, ఈ ఇండ్యూజర్ వెళ్ళి రెప్రెసర్ తో బైండ్ అవడం వల్ల రెప్రెసర్ ఖాళీ ఉండదు ఇంకా, సో రెప్రెసర్ మళ్ళీ వెళ్ళి ఆపరాన్కి బైండ్ అయ్యే శక్తి లేక ఇంకా అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, అప్పుడు ఎంఆర్ఎన్ఏ వచ్చేసి ట్రాన్స్క్రైబ్ అయ్యి ల్యాక్ ఆపరాన్ అయ్యి తర్వాత ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే,
రిమెంబర్ ఏమే అంటే ఆ జెడ్ వై ఏ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అని మనం పర్టికులర్గా మన ఇందాక చూసినాం. పర్మేజ్ వచ్చేసి లాక్టోజ్ లోపలికి ఎంటర్ చేసాం, బీటా గ్లూకోసైడ్ వేసాము, లాక్టోజ్ ని బ్రేక్ చేస్తా అని చెప్పాం ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ రిమెంబర్ గ్లూకోజ్ ఆర్ గెలాక్టోజ్ కెనాట్ యాక్ట్ యాజ్ ఇండ్యూజర్స్ ఫర్ ద లాక్ ఆపరాన్. కెన్ యూ థింక్ హౌ లాంగ్ ద ఆపరాన్ వుడ్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోజ్? ఇది మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. రిమెంబర్ గ్లూకోజ్ గెలక్టోజ్ కెనాట్ యాక్ట్ యాజ్ ఇండ్యూజర్ ఫర్ ద లాక్ ఆపరాన్. లాక్ ఆపరాన్ కి లాక్టోజే ఇండ్యూజర్ అనమాట. లాక్టోజే, లాక్టోజ్ నుంచి గ్లూకోజ్ గెలక్టోజ్ వస్తుంది కదా, అది ఇండ్యూజర్ అంటే కాదు. ఎందుకంటే పర్మేజ్ అనేది నీకు లాక్టోజ్ ఒకటి లోపలికి పంపిస్తుంది అనమాట. ఓకే, ఈ ట్రాన్స్క్రిప్షన్ అయిపోయినాక ఇక్కడ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది కదా, లాక్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ అయిపోయాక, ట్రాన్స్క్రిప్షన్ అయినాక మళ్ళీ ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. ట్రాన్స్లేషన్ జరగడం ద్వారా ఈ విధంగా నీకు ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా నీకు రెగ్యులేటరీ ఎంజైమ్స్ అనేది పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఒకవేళ రెగ్యులేటరీ ఎంజైమ్ లేవు, పని చేయట్లేదు అనుకో, నీకు ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగదు. అంటే ట్రాన్స్క్రిప్షన్ జరగడమో జరగకపోవడం జరుగుతున్న జరగకపోవడమో జరగడం అనేది కొన్ని జీన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని దీన్ని రెగ్యులేటరీ సిస్టమ్ అంటున్నాం. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ లాక్ ఆపరాన్ బై రెప్రెసర్ ఇస్ రెఫర్ టు యాజ్ నెగిటివ్ రెగ్యులేషన్. అంతే కదా, నెగిటివ్ రెప్రెసర్ అంటేనా అది ట్రాన్స్క్రిప్షన్ ని అలో చేయదు, కాబట్టి నెగిటివ్ రెగ్యులేషన్ అంటున్నాం. లాక్ ఆపరాన్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ పాజిటివ్ రెగ్యులేషన్ యాజ్ వెల్ బట్ ఇట్ ఈస్ బియాండ్ స్కోప్ అండ్ దేమ్. ఓకే, పాజిటివ్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు, కానీ అది ఇక ఇప్పటికి చాలా దాని గురించి అంటే దాని గురించి డీటెయిల్ వెళ్తే చాలా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలి, అది ఈ లెవెల్లో అవసరం లేదు అంటున్నాడు. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఈ రెగ్యులేషన్ దాంట్లో నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీటా గ్లూకోసైడ్ ఫంక్షన్ ఏంటి, పర్మేజ్ ఫంక్షన్ ఏంటి, ట్రాన్స్వర్సిటైజ్ ఫంక్షన్ ఏంటి, అంటే ఏది రిప్రజెంట్ చేస్తుంది, జెడ్ దేని రిప్రజెంట్ చేస్తుంది, వై దేని రిప్రజెంట్ చేస్తుంది, ఏ దేని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత బీటా జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయి అనమాట, నీకు ఇంతకు మించి ఎక్కువ క్వశ్చన్, ఎందుకంటే దాని గురించి చెప్పుకునే కొద్ది చాలా డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మా నెక్స్ట్ సబ్ టాపిక్ అనుకోవచ్చు దీంట్లో. ఓకే, అదంతా బాటనీ పార్ట్ అయితే ఇది జువాలజీ పార్ట్ లో వస్తుంది అనమాట మనం కూడా. ఇన్ ద ప్రిసీడింగ్ సెక్షన్స్ యూ హ్యావ్ లెర్న్ దట్ ఇట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ బేసెస్ ఇన్ డిఎన్ఏ దట్ డిటర్మైన్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గివెన్ ఆర్గనిజం. ఓకే, ఇది మనకు తెలిసిందే. దీంట్లో కూడా అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఈ టాపిక్ లో కూడా నీకు వస్తా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రడక్షన్ పార్ట్ లా ఉంటుంది, జస్ట్ ఇంపార్టెంట్ మాత్రం మనము హైలైట్ గా చెప్పుకుందాం, మిగిలిన అంతా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గనిజం ఆర్ అన్ ఇండివిజువల్ లైస్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. అంతే కదా, జెనెటిక్ మేకప్ అంటే జెనెటికల్లీ బాడీ ఎలా ఉండాలి, ఆ పర్సన్ ఎలా ఉండాలి అవన్నీ అనేసి డిఎన్ఏ సీక్వెన్స్ బట్టి నీకు ఉంటది అని చెప్తున్నాడు. ఇఫ్ టూ ఇండివిజువల్స్ డిఫర్ దెన్ దే డిఎన్ఏ సీక్వెన్స్ షుడ్ బి ఆల్సో బి డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్ డిఫరెంట్ గా ఉండే వాళ్ళ డిఎన్ఏ సీక్వెన్స్ కూడా కంపల్సరీ డిఫరెంట్ గా ఉండాలని చెప్తున్నాడు అనమాట. అట్లీస్ట్ అదే సమ్ ప్లేసెస్, అంటే నీకు మొత్తం అంతా డిఫర్ అవ్వకుండా కూడా కొన్ని ప్లేసెస్ లోనా నీకు కొంచెం డిఫరెన్సెస్ కనపడాలి అంటున్నారు. దీస్ అసంప్షన్ లెడ్ టు ద క్వశ్చన్ ఫైండింగ్ అవుట్ ద కంప్లీట్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్. ఓకే, ఇలా ఉండడం వల్ల మామూలుగా హ్యూమన్ జీనోమ్ కంప్లీట్ గా సీక్వెన్స్ ఏంటి అనేసి కనుక్కోవాలని సైంటిస్టులు అనుకున్నారు అనమాట. విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వేర్ ఇట్ వాస్ పాసిబుల్ టు ఐసోలేట్ అండ్ క్లోన్ ఎనీ పీస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ అవైలబిలిటీ ఆఫ్ శాంపుల్ అండ్ ఫాస్ట్ టెక్నిక్స్ టు డిటర్మైన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. అంటే ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి అనమాట, దాని ద్వారా ఏంటంటే నువ్వు ఒక డిఎన్ఏని బయటికి తీయడం కానీ దాన్ని క్లోన్ చేయడం కానీ ఆ డిఎన్ఏని క్లోన్ చేసి ఆ శాంపిల్స్ ని డిటర్మైన్ చేసే టెక్నిక్స్ ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ గా వచ్చేసామని చెప్తున్నాడు. ఏ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ ఆఫ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1990. ఓకే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇది ఇంపార్టెంట్ లైన్ అనమాట దీంట్లో. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద 1990లో నీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారని చెప్తున్నాడు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాజ్ కాల్డ్ యాజ్ మెగా ప్రాజెక్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ని మెగా ప్రాజెక్ట్ అంటాం అనమాట. యూ కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇఫ్ వి సింప్లీ డిఫైన్ ద ఎయిమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఫాలోస్. ఓకే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అంటున్నాడు, దానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేసి కింద చెప్తున్నారు. ఏంటంటే హ్యూమన్ జీనోమ్ ఈస్ సెట్ టు బి అప్రాక్సిమేట్లీ 3×10⁻⁹ బేస్ పేర్స్. 3×10⁻⁹ బేస్ పేర్స్ అంట. అండ్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ సీక్వెన్సింగ్ రిక్వైర్డ్ $3 పర్ బేస్ పేర్స్. అంటే ఒక బేస్ పేర్ కి నీకు $3 ఒకవేళ ఖర్చు అవుతుంది నార్మల్ గా,
అప్పుడు నువ్వు ఎస్టిమేట్ చేయి ఆ 3 × 10⁻⁹ బేస్ ప్లేట్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి. అంటే ఆల్మోస్ట్ 9 బిలియన్ యుఎస్ డాలర్స్ నీకు ఖర్చు అవుతుంది అంటున్నాడు అనమాట. ఫర్దర్ ఇఫ్ ద అప్టెన్డ్ సీక్వెన్సెస్ వర్ టు బి స్టోర్డ్ ఇన్ ద టైప్ ఆఫ్ బుక్స్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద బుక్స్ ఇఫ్ ఈచ్ పేజ్ ఆఫ్ ద బుక్ కంటెన్స్ 1000 లెటర్స్ ఈచ్ బుక్ కంటెన్ 1000 పేజెస్ దెన్ 3300 సచ్ బుక్స్ వుడ్ బి రిక్వైర్ టు స్టోర్ ద డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ సీక్వెన్స్ ఫ్రమ్ ద సింగిల్ హ్యూమన్ సెల్. అంటే చెప్తున్నాను అనమాట దాని మెగా ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే నా ఒక్క బేస్ పే నీకు సీక్వెన్స్ చేయాలంటే 3 US డాలర్స్ అవుతుంది. అలాగే ఒక్క హ్యూమన్ జీనోమ్ ని నువ్వు సేవ్ చేసుకోవాలి అంటే బుక్స్ రూపంలో 3300 సచ్ బుక్స్ కావాలి అనేది చెప్తున్నాను అనమాట. అంత పెద్ద సో దీన్ని చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటున్నాను. ద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ద డేటా ఎక్స్పెక్టెడ్ టు బి జనరేటెడ్ ఆల్సో నెసెసిటైజ్డ్ ద యుఎస్ హై స్పీడ్ కంప్యూటర్ అండ్ డివైజెస్ ఫర్ ద డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్ అనాలిసిస్. ఓకే ఎనార్మస్ డేటా అంటే ఇంత డేటా అంటే 3300 బుక్స్ కావాల్సినంత డేటా నీకు స్టోర్ చేసుకోవాలంటే ఎనార్మస్ టెక్నాలజీ అంతా చాలా ఎక్కువ టెక్నాలజీ ఉండాలి. అది యుఎస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేశారనమాట. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద ర్యాపిడ్లీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎరా ఆఫ్ బయాలజికల్ బయో ఇన్ఫర్మాటిక్స్. అంటే ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రెండు క్లోజ్లీ అసోసియేటెడ్ అంటున్నాడు అనమాట. అంటే మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాంచ్ ఆఫ్ ది బయాలజీ అనేసి అప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్ అని ఒక ఆన్సర్ అనమాట. సో ఈ రెండు దాంట్లో నీకు ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట హైలైట్ చేసిన. ఈ మళ్ళీ జస్ట్ సర్కిల్ చేసిన జస్ట్ ఆ ప్రాజెక్ట్ మెగా అంటే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది బేసిక్గా. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అసలు గోల్ ఏంటి? ఐడెంటిఫై ద ఆల్ ద అప్రాక్సిమేట్ అంటే ఇది ఈ గోల్స్ ఉన్నాయి కదా ఈ గోల్స్ అన్ని మీకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి ఐడియా ఉండాలి. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలో అంటే క్వశ్చన్ ఇలా రావచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోల్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని రావచ్చు అనమాట. ఓకే సో ఈ ఉన్న గోల్స్ అన్ని మీరు ఒకసారి చూసుకోవాలి ఇంత బైహార్ చేయడానికి కూడా ఏముండదు జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడం అంతే. ఐడెంటిఫై ద ఆల్ అప్రాక్సిమేట్లీ 20,000 to 25,000 జీన్స్ ఇన్ ద హ్యూమన్ డిఎన్ఏ ఉన్న జీన్స్ అన్ని అప్రాక్సిమేట్లీ 20,000 to 25,000 అనుకుంటే అన్ని ఐడెంటిఫై చేయాలి అనేసి గోల్ పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ డిటర్మైన్ ద సీక్వెన్సెస్ ఆఫ్ ద 3 బిలియన్ కెమికల్ బేస్ పేర్స్ దట్ మేకప్ ద డిఎన్ఏ. 3 బిలియన్ అంటే మనం ఇందాక పైన చెప్పుకున్నాం 3 × 10⁻⁹ బేస్ పేర్స్ ఉన్నాయని అవన్నీ సీక్వెన్స్ ని కనుక్కోవాలి అంటున్నాడు. నెక్స్ట్ స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద డేటా బేసెస్ స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం మరి కూడా చెప్పుకున్నాం అంత కనుక్కొని స్టోర్ చేసుకుంటే ఏమి చెప్పు స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ టూల్స్ ఫర్ ద డేటా అనాలిసిస్. సో ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ప్రతి అంటే కొత్త కొత్త టూల్స్ అనేవి కనుక్కుంటూ ఉండాలన్నమాట. ఇంత పెద్ద డేటా స్టోర్ చేసుకోవడానికి కానీ ఇంత పెద్ద డేటా కనుక్కోవడానికి కానీ కొత్త కొత్త టూల్స్ అని కనుక్కుంటూ ఉంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ టెక్నాలజీస్ టు అదర్ సెక్టర్స్ సచ్ యాజ్ ఇండస్ట్రీస్. అంటే ఈ మనం కనుక్కున్న హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో నీకు డిఎన్ఏ సీక్వెన్స్ ఇవన్నీ కనుక్కున్నాక ఈ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఇండస్ట్రీస్కి కానీ ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ మనము షేర్ చేయాలి అంటున్నాను అనమాట. ఎందుకంటే మెడిసిన్స్ జర్నల్లో కానీ లేకుంటే క్యాన్సర్ టెక్నాలజీస్ కానీ ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి. అడ్రస్ ద ఎథికల్ లీగల్ అండ్ సోషల్ ఇష్యూస్ దట్ మే రైజ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఎల్ఈసి. అంటేనా ఎథికల్ లీగల్ సోషల్ ఇష్యూస్ అంటే ఇలా కనుక్కోవడం వల్ల కొన్ని ఎథికల్ లీగల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ మనము దానికి కూడా మొత్తం అంతా సిద్ధపడి ఉండాలి అని చెప్తున్నాను అనమాట ఎథికల్ లీగల్ ఇష్యూస్ అలాగా. నెక్స్ట్ ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాజ్ 13-year ప్రాజెక్ట్ కోఆర్డినేటెడ్ బై ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది 13-year ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే 1990లో స్టార్ట్ అయ్యి 2003లో అయిపోయింది అనమాట. ఓకే కోఆర్డినేటెడ్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డ్యూరింగ్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ఇయర్స్ అయితే ఓన్లీ యుఎస్ మాత్రమే దీంట్లో పాల్గొనింది అనమాట. ద వెల్కమ్ ట్రస్ట్ ఆఫ్ యూకే బికేమ్ ద మేజర్ పార్ట్నర్ అడిషనల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద జపాన్ ఫ్రాన్స్ జర్మనీ అండ్ చైనా. అంటే తర్వాత ఈ ఫ్రాన్స్ వెల్కమ్ ట్రస్ట్ ఆఫ్ ఫ్రాన్స్ జపాన్ ఫ్రాన్స్ జర్మనీ కూడా నీకు చైనా ఇవన్నీ కూడా జాయిన్ అయ్యాయని చెప్తున్నాడు అనమాట. ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద 2003 year. నెక్స్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఎన్ఏ వేరియేషన్స్ అమౌంగ్ ద ఇండివిజువల్స్ కెన్ లీడ్ టు రెవల్యూషనరీ న్యూ వేస్ టు డయాగ్నోస్ ట్రీట్ ద సమ్ డే ఆర్ ప్రివెంట్ ద థౌజండ్స్ ఆఫ్ ద డేస్. సో ఈ నాలెడ్జ్ ఈ జీన్ నాలెడ్జ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని ఏంటంటే కొత్త డిసీజెస్ ఏమన్నా వచ్చినా కూడా దానికి ట్రీట్ చేయడానికి కానీ ఎలిమినేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ది డిసీజెస్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాడు అనమాట.
disorder that affect the human beings. Besides the providing clues to understand the human biology, learning about non-human organisms' DNA sequences can lead to understand their natural capabilities that can apply towards the solving challenge in the health care, agriculture, energy production, environment remediation. Okay. ఓకే, ఒక హ్యూమన్ ఒక హ్యూమన్ జీనోమ్ మాత్రమే కాకుండా నువ్వు వేరే వేరే అనిమల్స్ కి కూడా జీనోమ్ సీక్వెన్స్ అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అగ్రికల్చర్ లో కానీ హెల్త్ కేర్ లో కానీ ఎనర్జీ ప్రొడక్షన్ వీటిలో అన్నిట్లో ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. మెనీ నాన్ హ్యూమన్ మోడల్ ఆర్గానిజం సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఈస్ట్, సీనో హెబ్డైటిస్ ఎలిగెన్స్, ఫ్రీ లివింగ్ నాన్ ప్యాథజెనిక్ నిమిటోడ్ అంట. ఓకే, ఇది ఇంపార్టెంట్. సీనో హెర్బైటిస్ ఎలిగెన్స్ అనేది ఫ్రీ లివింగ్ నాన్ ప్యాథజెనిక్ నిమిటోడ్ అనమాట. ఓకే, తర్వాత డ్రోసోఫిలా ఫ్రూట్ ఫ్లై, మనం జెనెటిక్స్ చెప్పుకుంటాం మెండెలియన్ జెనెటిక్స్ లో. జెనెటిక్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టాపిక్ లో నీకు ఇయాన్ థామస్ హంట్ మార్గన్ అంటారు కదా, థామస్ హంట్ మార్గన్ ఈ డ్రోసోఫిలా మీద నీకు ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అనమాట. ప్లాంట్స్ వచ్చేసి రైస్ అండ్ అరబిడోపోసిస్. ఓకే, అంటే వీటన్నిటి కూడా మనం జీనే సీక్వెన్స్ లో కనుక్కున్నాం. వేరే అంటే బ్యాక్టీరియా కానీ, ఈస్ట్ కానీ, ఈ డ్రోసోఫిలా కానీ, ప్లాంట్స్ లో ప్లాంట్స్ లైక్ రైస్, అరబిడోపోసిస్, వీటి గురించి మనము కనుక్కున్నామని చెప్తున్నాం అనమాట. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ మెథడాలజీస్. ద మెథడ్స్ ఇన్వాల్వ్ టూ మేజర్ అప్రోచెస్. ఓకే, అంటే ఎలా ఏ మెథడ్స్ యూజ్ చేసి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాను ఎలా కనుక్కున్నారు అంటే, వన్, అప్రోచ్డ్ ఫోకస్ ఆన్ ద ఐడెంటిఫైయింగ్ ఆల్ జీన్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ఆర్ఎన్ఏ, అంటే ఆల్ ఆర్ఎన్ఏలో ఎక్స్ప్రెస్ అయినవన్నీ ఒకసారి సీక్వెన్స్ చేయడం. ఆర్ఎన్ఏలో ఉంటాయి కదా, ఆ సీక్వెన్స్ ను ఒకసారి సీక్వెన్స్ చేయడం, దాన్ని రెఫర్ టు ద ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్, ESTs అంటారు అన్నమాట. ద అదర్ టుక్ ద బ్లైండ్ అప్రోచ్ ఆఫ్ సింప్లీ సీక్వెన్సింగ్ ద హోల్ సెట్ ఆఫ్ జీనోమ్ దట్ కంటైన్ ఆల్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ సీక్వెన్సెస్, లేటర్ అసైనింగ్ ద డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద సీక్వెన్స్ విత్ ద ఫంక్షన్ టర్మ్డ్ యాజ్ సీక్వెన్స్ అనోషన్. సీక్వెన్స్ ఒక దాంట్లో ఏమో ఆర్ఎన్ఏ, నీకు ఆర్ఎన్ఏ నువ్వు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ స్టార్టింగ్ లో ఇంట్రాన్స్ ఎక్స్ట్రాన్స్ అంటే కోడింగ్ నాన్ కోడింగ్ రెండు ఉంటాయి. అదే మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏలో నీకు కోడింగ్ మాత్రమే ఉంటాయి, ఒకటి ఏమో ఎక్స్ప్రెస్ సీక్వెన్స్. అంటే ఆ మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏలో నీకు సీక్వెన్స్ చేయడం అంటే జీన్స్ ని ఐడెంటిఫై చేసి సీక్వెన్స్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ గా ఆర్ఎన్ఏ కాకుండా అంతకుముందు చేస్తే కదా నీకు కోడింగ్ నాన్ కోడింగ్ అన్నింటినీ సీక్వెన్స్ చేయాల్సి వస్తుంది అనమాట, దాన్ని సీక్వెన్స్ అనోషన్ అంటాం అనమాట. ఓకే, లేటర్ అసైనింగ్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద సీక్వెన్స్ విత్ ద ఫంక్షన్, దాన్ని సీక్వెన్స్ అనోషన్ అంటాం. టూ మెథడ్స్, ఒకటి బ్లైండ్ గా వెళ్తాము, ఇంకోటి ఏమో ఆర్ఎన్ఏలో ఎక్స్ప్రెస్ అయ్యే మాత్రమే తీసుకుంటాం అనమాట. ఫర్ సీక్వెన్సింగ్ ద టోటల్ డిఎన్ఏ ఫ్రమ్ ద సెల్ ఈజ్ ఐసోలేటెడ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద రిలేటివ్లీ స్మాలర్ సైజెస్. ఫర్ సీక్వెన్సింగ్ ద టోటల్ డిఎన్ఏ ఫ్రమ్ ద సెల్ ఈజ్ ఐసోలేటెడ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు అంటే అంత పెద్దగా ఉంటుంది డిఎన్ఏ కానీ దాన్ని స్మాలర్ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ గా చేసి నీకు డిఎన్ఏ సీక్వెన్స్ కనుక్కున్నారంట. రీకాల్ డిఎన్ఏ ఇస్ వెరీ లాంగ్ పాలిమర్ అండ్ దేర్ ఆర్ టెక్నికల్ ఇన్ లిమిటేషన్స్ ఇన్ ద సీక్వెన్సింగ్ వెరీ లాంగ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ. సో అంత లాంగ్ డిఎన్ఏ కాబట్టి నీకు సీక్వెన్స్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని స్మాల్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ గా చేసుకుంటాం. అండ్ క్లోన్ ఇన్ టు సూటబుల్ హోస్ట్ ద స్పెషలైజ్డ్ వెక్టర్స్, అంటే క్లోన్ చేసుకుంటాం అనమాట వాటిని. ద క్లోనింగ్ ఈస్ రిజల్టెడ్ ఇన్ టు యాంప్లిఫికేషన్ ఆఫ్ ఈచ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ సో దాట్ ఇట్ సబ్సీక్వెంట్లీ కుడ్ బి సీక్వెన్స్డ్ విత్ ఈజీ. అంటే ఆ క్లోనింగ్ చేయడం వల్ల నీకు ఏమైంది అంటే మ్యాగ్నిఫై లాగా అవుతుంది అంట, యాంప్లిఫికేషన్ అవుతుంది అనమాట. సో నీకు సీక్వెన్సింగ్ చేయడం ఈజీగా అయిపోతుంది అనమాట. ద కామన్లీ యూజ్డ్ హోస్ట్ వర్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. బ్యాక్టీరియా, ఈస్ట్ కామన్లీ యూజ్డ్ హోస్ట్ అనమాట. ద వెక్టర్స్ వర్ కాల్డ్ బ్యాక్, అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. హోస్ట్ ఏమో బ్యాక్టీరియా, ఈస్ట్ వెక్టర్స్ అంటేనే మనము దేనికైతే అంటిస్తాం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అంటించి వీటి ద్వారా హోస్ట్ లేకు పంపిస్తాం. అంటే ఇది హోస్ట్ అనుకో, దీంట్లో నీకు రిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, ఈ రిప్లికేషన్ పంపించడానికి మనం ఒక అనిమల్ ద్వారా అంటే ఒక వెక్టర్ ద్వారా లోపలికి పంపిస్తాం అనమాట, దాన్ని వెక్టర్ అంటాము, దీన్ని హోస్ట్ అంటాం అనమాట. అందుకే అంటున్నా వెక్టార్స్ ఏమో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ లేకుంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అండ్ కామన్లీ హోస్ట్ ఏమో బ్యాక్టీరియా ఆర్ ద ఈస్ట్ అనమాట. నెక్స్ట్, ద ఫ్రాగ్మెంట్స్ ఫర్ సీక్వెన్స్డ్ యూజింగ్ ద ఆటోమేటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ దట్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెథడ్ డెవలప్డ్ బై ఫ్రెడ్రిక్ సాంగర్. ఓకే, ఆ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్స్ అంటే మా ఎలా ఆటోమేటెడ్ డిఎన్ఏ సీక్వెన్సర్స్ ఉంటాయన్నమాట మిషన్స్ లాగా, అవి నీకు సీక్వెన్సింగ్ చేస్తాయని చెప్తున్నారు. అది డెవలప్ చేసినారు అంటే ఫ్రెడ్రిక్ సాంగర్. సో ఐ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ యాజ్ యూజువల్ అది ఇంపార్టెంట్.
రిమెంబర్ సాంగర్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ ఫర్ ద డెవలపింగ్ ద మెథడ్ ఫర్ ద డిటర్మినింగ్ ఆఫ్ అమినో ఆసిడ్ ఫర్ ద సీక్వెన్స్. సాంగర్ కూడా నీకు హెల్ప్ చేశాడు అంటే ఈ మెథడ్ ఆఫ్ అమినో ఆసిడ్ సీక్వెన్సెస్ లో అని చెప్తున్నాను అనమాట. దీస్ సీక్వెన్సెస్ వర్ దెన్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ సమ్ ఓవర్లాపింగ్ రీజన్స్ ప్రెజెంట్ ఆన్ దెమ్. దిస్ రిక్వైర్డ్ జనరేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ ద సీక్వెన్సింగ్. ఓకే, ఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రీజన్స్ లో ఓవర్లాప్ అయి ఉంటాయి అనమాట. దిస్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ద ఓవర్లాపింగ్ రీజన్స్ ప్రెసెంట్ ఆన్ దెమ్. కొన్ని దాంట్లో ఓవర్లాప్ అయిన దాని ప్రకారంగా నీకు అరేంజ్ చేసి ఉంటారని చెప్తున్నాను అనమాట. ద అలైన్మెంట్ ఆఫ్ దీస్ సీక్వెన్సెస్ వర్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. దేర్ఫోర్ స్పెషలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ వర్ డెవలప్డ్. అంటే మన ద్వారా మన హ్యూమన్స్ ద్వారా అవన్నీ చేయడం అంటే కష్టం అనమాట. సో కంప్యూటర్స్ అనేవి దానికోసం డిజైన్ చేశారని చెప్తున్నాడు. సో ఇదంతా బేసిక్ ఏంటంటే ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి దీంట్లో. ఆయన దీస్ సీక్వెన్సెస్ వర్ సబ్సీక్వెంట్లీ అన్నోటెడ్ అండ్ విల్ డిజైన్ అసైన్ టు ఈచ్ క్రోమోజోమ్. ఓకే, అలా ఉంటాయి కదా ఆ జీన్స్ మళ్ళీ ఏం చేస్తారు ఒక అనుకున్న సీక్వెన్స్ చేసిన ద్వారా అన్ని ఏ క్రోమోజోమ్ లో అవి ఉంటాయి. క్రోమోజోమ్ 1 లో ఏముంటాయి, క్రోమోజోమ్ 2 లో ఏముంటాయి, మన 23 సెట్ అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఏ క్రోమోజోమ్ లో ఏముంటాయి అనే సీక్వెన్స్ అనేది కంప్యూటర్స్ ద్వారా చేశారని చెప్తున్నాను అనమాట. ద సీక్వెన్స్ ఆఫ్ ద క్రోమోజోమ్ వాజ్ కంప్లీటెడ్ ఓన్లీ ఇన్ ద May 2006. క్రోమోజోమ్ 1 సీక్వెన్స్ కంప్లీట్ ఎప్పుడైందంటే 2006 లో. And this was the last of the 24 chromosomes and the 22 autosomes and the XY. The sequence of chromosome was 2006 May 1st, May 2006 only chromosome 1 sequencing and I put in the, and the last chromosome one was, okay, 22 autosomes to XY on together normally. Okay, దాంట్లో ఈ క్రోమో ఈ 24 క్రోమోజోమ్స్ లాస్ట్ అయింది ఏది అంటేనా ఈ క్రోమోజోమ్ 1 అన్నమాట. అనదర్ ఛాలెంజింగ్ టాస్క్ వాజ్ ద అసైనింగ్ ద జెనెటిక్ అండ్ ద ఫిజికల్ మ్యాప్స్ ఇన్ ద జీనోమ్. జెనెటిక్ మ్యాప్ ఫిజికల్ మ్యాప్స్ అంటే కదా ఆ జీనోమ్ లో ఎక్కడెక్కడ ఏమేమి అరేంజ్ అయింటాయి, ఎక్కడెక్కడ ఏవే ఉంటాయి, ఏ క్రోమోజోమ్ లో ఏముంటాయి, ఏ లెంత్ దగ్గర ఏముంటాయి అని చెప్పడం అది వచ్చేసి ఇంకో టాస్క్ అనమాట. దిస్ వాజ్ జనరేటెడ్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద పాలిమార్ఫిజం ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్. అంటే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ ఉంటాయి కదా ఇవేంటంటే పర్టికులర్ సైట్ ని కనుక్కుంటాయి అనమాట ఈజీగా. ఈ సైట్ లో ఇవి ఉంటాయి, ఈ సైట్ లో ఇవి ఉంటాయని కనుక్కుంటాయి. దాని ద్వారా మనము చేసామని చెప్తున్నారు అనమాట. అండ్ సమ్ రిపీటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆర్ నోన్ అస్ మైక్రో సాటిలైట్స్. వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ పాలిమార్ఫిజం అండ్ రిపీటేటివ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ షెల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ సీక్వెన్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్. ఈ మైక్రో సాటిలైట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పాడు కదా ఈ రిపీటేటివ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ అనేసి వీటి గురించి నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో నీకు వస్తుంది అని చెప్తున్నాడు ఇదే చాప్టర్ లో. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్. ఓకే, అంటే ఫీచర్స్ ఏంటి అనేసి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మనకు అనుకున్న హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని చెప్తున్నారు. ద హ్యూమన్ జీనోమ్ కంటెంట్స్ ద 3164.7 బిలియన్ బేస్ పేర్స్ ఎగ్జాక్ట్ గా మనకు అనుకున్నాం. ద యావరేజ్ జీన్ కన్సిస్ట్ ఆఫ్ 3000 బేసెస్ బట్ సైజెస్ వేరీ గ్రేట్లీ విత్ లార్జెస్ట్ నోన్ హ్యూమన్ జీన్ బీయింగ్ డిస్ట్రోఫిన్. లార్జెస్ట్ ఏంటి డిస్ట్రోఫిన్, ఇది ఇంపార్టెంట్. అట్ ద 2.4 మిలియన్ బేసెస్ అంటే ఒక్కొక్క జీన్కి ఒక్కొక్క విధంగా నీకు బేస్ పేర్స్ అసైన్ ఏంటి అనమాట. కొన్ని జీన్లో నీకు తక్కువ బేస్ పేర్స్ బేసెస్ ఉంటాయి, కొన్ని జీన్లో నీకు ఎక్కువ బేసెస్ అనేవి ఉంటాయి. డిస్ట్రోఫిన్ అనేది నీకు 2.4 మిలియన్ బేసెస్ ఉంటాయి దాంట్లో అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఇస్ ఎస్టిమేటెడ్ అట్ 30,000, మచ్ లోయర్ దాన్ ద ప్రీవియస్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ ద 80 to 140,000 జీన్స్. అంటే ఎస్టిమేటెడ్ జీన్స్ ఏంటి అంటే 30,000 కానీ ఎంత అంటే కనుక్కుని 30,000 జీన్స్ కానీ ఎంత ఎస్టిమేట్ చేసామంటే దగ్గర దగ్గర 80 to 140,000 జీన్స్ ఒకే ఎక్స్పెక్ట్ చేశారనమాట సైంటిస్ట్. ఆల్మోస్ట్ ఆల్ 99.9% న్యూక్లియోటైడ్ బేసెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ ఆల్ పీపుల్. అంటే మనం కనుక్కున్న బేసెస్ 99.9% బేసెస్ అన్ని అందరిలోనూ సేమ్ ఉంటాయి. నీకు నీ ఫ్రెండ్స్ కి మీ ఫాదర్ కి మీ మదర్ కి అందరికీ సేమ్ ఉంటాయి. కొంచెమే డిఫరెన్స్ అవుతుంది అనమాట, జస్ట్ ఆ 0.1% డిఫరెన్స్ మాత్రమే నీకు ఇన్ని వేరియేషన్స్ ని క్రియేట్ చేసింది అనమాట. ద ఫంక్షన్స్ ఆర్ అన్నోన్ ఓవర్ 50% ఆఫ్ ద డిస్కవర్డ్ జీన్స్. అంటే ఓవర్ 50% ఆఫ్ డిస్కవర్డ్ జీన్స్ నీకు ఫంక్షన్స్ ఇంకా తెలియలేదు అనమాట. ఇన్ని ఏళ్ళు కష్టపడినా కూడా నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియలేదు అనమాట. Less than 2% ఆఫ్ ద జీనోమ్ కోడ్స్ ఫర్ ద ప్రోటీన్స్. Less than 2% జీనోమ్ కోడ్స్ ఫర్ ద ప్రోటీన్స్. నెక్స్ట్
రిపీటెడ్ సీక్వెన్సెస్ మేకప్ వెరీ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్. అంటే కొన్ని సీక్వెన్సెస్ రిపీటెడ్ గా ఏంటి అనమాట. సపోజ్ ఇది ఒక సీక్వెన్స్ అనుకో, ఏజియుటి ఏజీసీటీ, అది ఒక సీక్వెన్స్ అనుకో, ఏజీసీటీ డిఎన్ఏలో ఏజీసీటీ అనేది ఒక సీక్వెన్స్ అనుకో. ఈ ఈ పర్టికులర్ సీక్వెన్స్ అనేది చాలా సార్ రిపీట్ అయింటది అనమాట, ఏజీసీటీ 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 అనేసి. సో అలా లార్జ్ పోర్షన్ నీకు అలా రిపీటెడ్ పోర్షన్సే ఉంటాయి అని చెప్తున్నారు. రిపీటేటివ్ సీక్వెన్సెస్ ఆర్ స్ట్రెచెస్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ దట్ ఆర్ రిపీటెడ్ మెనీ టైమ్స్, సమ్ టైమ్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ టైమ్స్. దే ఆర్ థాట్ టు హ్యావ్ నో డైరెక్ట్ కోడింగ్ ఫంక్షన్ బట్ దే షెడ్ లైట్ ఆన్ క్రోమోజోమ్ స్ట్రక్చర్ డైనమిక్ అండ్ ఎవల్యూషన్. అంటే ఇలాంటి రిపీటెడ్ సీక్వెన్సెస్ అనేది కొన్నిసార్లు 100 times కొన్ని లేదా కొన్నిసార్లు 1000 times రిపీట్ అయ్యచ్చు అని చెప్తున్నారు అనమాట. అవి ఈ కోడింగ్ ఫంక్షన్స్ ఏమి చేయవు, కానీ అవి ఎవల్యూషన్ లో షెడ్ అయిపోయినాయి. అంటే ఎవల్యూషన్ లో అంటే మనం ఎవల్యూట్ అవుతున్నాం కదా, ఎవల్యూషన్ లో అవి షెడ్ అయిపోయాయి అనేసి సైంటిస్ట్లు అనుకున్నారు అనమాట. క్రోమోజోమ్ 1 హ్యాస్ మోస్ట్ జీన్స్ 2968 వై అండ్ ద వై హ్యాస్ ద ఫ్యూస్ దట్ ఈస్ 231. ఇంపార్టెంట్ వన్, ఏ క్రోమోజోమ్ లో నీకు మోస్ట్ జీన్స్ ఉంటాయంటే 2968. అందుకే ఈ క్రోమోజోమ్ 1 ని అసైన్ చేయడానికి కంప్లీట్ గా నీకు 1 ఏళ్ళు పట్టింది. నెక్స్ట్, సైంటిస్ట్ హ్యావ్ identified about 1.4 million locations where a single base DNA difference, SNPs, and SNPs are single nucleotide, 1.4 million locations where, and a small nitrogen base differences are needed, 1.4 million locations are needed, scientists are needed. Occurs in this information prompts the, to revolutionize the process of finding the chromosome locations for the disease associated. ట్రేసింగ్ హ్యూమన్ హిస్టరీ. సో దీని ద్వారా నీకు హ్యూమన్ హిస్టరీ ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. అంటే 1.4 SNPs ఉన్నాయి, అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం డిఫరెన్సెస్ అని. ఇంకేంటుంది, ఓకే నెక్స్ట్, అప్లికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఛాలెంజెస్. డిరైవింగ్ ద మీనింగ్ ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ విల్ డిఫైన్ ద రీసెర్చ్ త్రూ ద కమింగ్ డికేట్స్ లీడింగ్ టు అవర్ అండర్స్టాండింగ్ ఇన్ ద బయోలాజికల్ సిస్టమ్స్. ఏం లేదు దీంట్లో. This enormous task will require the expertise and the creativity of 10,000s of scientists from varied disciplines in both public and private sectors worldwide. Kalgur Malika niku a MCQ point ikkada em ledu intavarku. One of the greatest impacts of the having human genome sequence may be well being enabling the radically new approach to the biological research. And obviously ga niku human genome project idi kanukodam valla new వే ఆఫ్ రీసెర్చ్ లో మనం వెళ్ళొచ్చు అనమాట. జీన్స్ కొన్ని జీన్స్ ద్వారా ఎవరన్నా దాన్ని యాక్టివేట్ చేస్తే కొన్ని ఎవరన్నా కొత్తగా ఆ డిసీజెస్ రాకుండా ఉంటాయి అనేసి కొత్త న్యూ అప్రోచెస్ ని దీని ద్వారా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇన్ ద పాస్ట్ రీసెర్చర్ స్టడీడ్ 1 or few genes అట్ ద టైమ్ విత్ హోల్ జీనోమ్ సీక్వెన్స్ న్యూ త్రూపుట్ టెక్నాలజీస్ వీ కెన్ అప్రోచ్ ద క్వశ్చన్ సిస్టమేటిక్లీ ఆన్ ఏ మచ్ బ్రాడర్ స్కేల్. అంటే ఒకప్పుడు ఏదైనా ఒక్కొక్క జీన్ ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం అనమాట. ఇప్పుడు అన్ని జీన్స్ ని మనం సీక్వెన్స్ చేసాం కాబట్టి అన్ని ఒకేసారి కంపేర్ చేసుకుంటూ కూడా మనము రీసెర్చెస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దే కెన్ స్టడీ ఆల్ జీన్స్ ఇన్ ద జీనోమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద ట్రాన్స్క్రిప్ట్స్ ఇన్ ద పర్టికులర్ టిష్యూ ఆర్ ఆర్గన్ ఆర్ ట్యూమర్ ఆర్ how tens of thousands of genes proteins work together interconnected networks to orchestrate the chemistry lab. Ante anni genes ni okke sari study cheyochu. Ante oka trans particular tissue gaane oka organ lo gaane oka tumor lo gaane ela genes ela thousands of genes ela simultaneously work avutunnayi ela simultaneously modify avutunnayi ivanni anesi manu okke sari chudochu anamata ee మన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఉన్నా. సో ఇక్కడ నుండి అప్లికేషన్ ఫిట్స్ అండి, దీని నుంచి మీకు ఏం క్వశ్చన్స్ రావు. అంటే బేసిక్ అంతా ఏంటంటే ఎంసీక్యూ టాపిక్ కాదనమాట, జస్ట్ ఒక టాపిక్ లాగా చెప్తున్నాను అనమాట అంతే. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఇప్పుడు మనకి దొంగలు మామూలుగా పేరెంట్ ఎవరు డిసైడ్ చేయడానికి కానీ వీటన్నిటిలో మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వాడతాం. దీని ద్వారా మీకు పేరెంట్స్ డిస్ప్యూట్స్ కానీ లేకుంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ మనం క్లారిఫై చేయొచ్చు అనమాట. అంటే వారసులు ఎవరు అనేసి కరెక్ట్ గా దీని ద్వారా కనుక్కోవచ్చు అనమాట. యాజ్ స్టేటెడ్ ఇన్ ప్రిసీడింగ్, 99.9% ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ అమంగ్ హ్యూమన్ సీజెస్ సేమ్ అని మనం చెప్పుకున్నాం. 99.9% నీకు హ్యూమన్ డిఎన్ఏస్ అన్ని సేమ్, అందరికి సేమ్ గా ఉంటాయి అనేసి. అజ్యూమింగ్ హ్యూమన్ జీనోమ్స్ యాజ్ 3 × 10⁹ బేస్ పేర్స్, మెనీ హౌ మెనీ బేస్ పేర్స్ స్మాల్ గా 3 × 10⁹ బేస్ పేర్స్ మనకు ఉన్నాయనుకుంటే 99.9%
సేమ్ అంటే 0.1% ఇంటూ 3 × 10⁻¹ బేస్ పేర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఇట్ ఈస్ దీస్ డిఫరెన్సెస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ విచ్ మేక్స్ ఎవరీ ఇండివిజువల్ యూనిక్ ఇన్ దేర్ ద ఫినోటైపిక్, అంటే ఫినోటైపిక్ అంటే ఫిజికల్ అనమాట. సో 0.1% మాత్రం ఇన్ని ఫిజికల్ వేరియేషన్స్ నీకు ఇస్తుంది అని చెప్తున్నారు. ఇఫ్ వన్ ఎయిమ్స్ టు ఫైండ్ అవుట్ ద జెనెటిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్ ఆర్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద పాపులేషన్, సీక్వెన్సింగ్ ఆఫ్ డిఎన్ఏ ఎవ్రీ టైమ్ వుడ్ బి డాంటింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ టాస్క్. ఇమాజిన్ ట్రయింగ్ టు కంపేర్ 3 × 10⁻¹ బేస్ పేర్స్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ వెరీ క్విక్. ఓకే, మనం మామూలుగా ఒక టూ ఇండివిజువల్స్ మధ్య రిలేషన్ కానీ ఇలా డిస్ప్యూట్స్ అని వచ్చినప్పుడు ప్రతిసారి 3 × 10⁻¹ బేస్ పేర్స్ ని సీక్వెన్స్ చేయాలంటే చాలా కష్టం ఉంది. అలాంటి టైంలో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ సమ్ స్పెసిఫిక్ రీజన్స్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ కాల్ ద రిపీటేటివ్ డిఎన్ఏ. రిపీటేటివ్ డిఎన్ఏ అంటే ఏవైతేనా రిపీట్ ఒక పర్టికులర్ సిరీస్ అనేది రిపీట్ అవుతుంటాయి 1000s 10,000 times అని చెప్పిన దాన్ని రిపీటేటివ్ డిఎన్ఏ అంటాం. బికాస్ ఇన్ దీస్ సీక్వెన్స్ ద స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ రిపీటెడ్ మెనీ టైమ్స్. దీస్ రిపీటేటివ్ డిఎన్ఏ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద బల్క్ జీనోమిక్ డిఎన్ఏ యాజ్ ఎ పీక్ డ్యూరింగ్ ద డెన్సిటీ సెంట్రిఫికేషన్ గ్రేడియంట్. అంటే ఈ రిపీటేటివ్ డిఎన్ఏని సపరేట్ చేస్తాము అంటున్నాడు అన్నమాట సెంట్రిఫికేషన్ మెథడ్ లో ద్వారా. ద బల్క్ డిఎన్ఏ ఫార్మ్ ద మేజర్ పీక్ అండ్ ద అదర్ స్మాలర్ పీక్స్ ఆర్ రెఫర్ టు యాజ్ అ శాటిలైట్ డిఎన్ఏ. బల్క్ డిఎన్ఏ ఏమో రిపీటేటివ్ డిఎన్ఏ, మిగిలిన డిఎన్ఏ అంతా శాటిలైట్ డిఎన్ఏ లాగా నీకు మైనర్ పీక్స్ లాగా ఉంటుంది అనమాట, స్మాల్ పీక్స్ లాగా. డిపెండింగ్ ఆన్ ద బేస్ కంపోజిషన్ అడినైన్ టు థైమిన్ రిచ్ ఆర్ గ్వానైన్ టు సైటోసిన్ రిచ్ లెంగ్త్ ఆఫ్ డిఎన్ఏ లెంగ్త్ ఆఫ్ సెగ్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ రిపీటేటివ్ యూనిట్స్ ద శాటిలైట్ డిఎన్ఏ ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు మెనీ కేటగిరీస్. అంటే ఆ కంపోజిషన్ ద్వారా రిపీటేటివ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, దాని ద్వారా శాటిలైట్ డిఎన్ఏ ఎన్ని ఉన్నాయి, దాని ద్వారా మీకు డిఎన్ఏస్ అనేది క్లాసిఫై చేస్తాయని చెప్తున్నాడు అనమాట. సచ్ మైక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్స్. దీస్ సీక్వెన్సెస్ నార్మల్లీ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్స్ బట్ దే ఫార్మ్ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్. అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ రీజన్స్ అన్ని నీకు ఏ వేటిని కోడ్ చేయమన్నమాట. మనం ఇందాక చూసుకున్నాం ఈ రిపీటెడ్ డిఎన్ఏ ఎవల్యూషన్ లో షెడ్ అయిపోయింటాయి అంతేగాని ఏ దానికి కోడ్ చేయట్లేదు అనేసి అని చెప్తున్నాడు. This sequence show high degree of polymorphism and form the basis of the DNA fingerprinting. Okay, అదే బేసిస్ ఆఫ్ ఒక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఫౌండేషన్ లో వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. సిన్స్ డిఎన్ఏ ఫ్రమ్ ఎవ్రీ టిష్యూ సచ్ యాజ్ బ్లడ్, హెయిర్ ఫాలికల్, స్కిన్, బోన్, సలైవా, స్పెర్మ్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ షో ద సేమ్ డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం, దే బికమ్ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టూ లేదా ఫారెన్సిక్ అప్లికేషన్స్. ఓకే, నువ్వు ఒక బ్లడ్ తీసుకున్నా, హెయిర్ ఫాలికల్ తీసుకున్నా, స్పెర్మ్ తీసుకున్నా, స్కిన్ తీసుకున్నా, బోన్ తీసుకున్నా, నీకు ఒక పర్టికులర్ పర్సన్ కి ఈ వీటన్నిటి నుంచి ఎక్కడి నుంచి డిఎన్ఏ తీసినా కూడా నీకు ఒకటే సీక్వెన్సే ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఫర్దర్ యాజ్ పాలిమార్ఫిజం ఆర్ ఇన్హెరిటబుల్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈస్ బేసిస్ ఆఫ్ ద పెటర్నిటీ టెస్టింగ్ అండ్ ద కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్. సో ఈ డిఎన్ఏ అనేది నీకు పేరెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి నీకు ఈ పెటర్నిటీ డిస్ప్యూట్స్ టెస్టింగ్స్ ఇవన్నీ కూడా మనము ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. యాజ్ ఎ పాలిమార్ఫిజం ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ యాజ్ వెల్ యాజ్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ వి అండర్స్టాండ్ వాట్ డిఎన్ఏ పాలిమార్ఫిజం మీన్స్ ఇన్ ద సింపుల్ టర్మ్స్. ఓకే, డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటే సింపుల్ టర్మ్స్ లో ఏంటి అనేసి చెప్తున్నాను అనమాట. పాలిమార్ఫిజం అంటే వేరియేషన్ ఆఫ్ ద జెనెటిక్ లెవెల్. పాలిమార్ఫిజం అంటే వేరియేషన్ ఆఫ్ జెనెటిక్, అంటే నీ డిఎన్ఏకి నీ ఫ్రెండ్ డిఎన్ఏకి డిఫరెన్స్ ఉంటుంది దాన్ని పాలిమార్ఫిజం అంటాం అనమాట. అరైజెస్ డ్యూ టు మ్యూటేషన్స్. ఓకే, మనం మ్యూటేషన్స్ గురించి మనము ముందు చెప్పుకున్నాం, ఒక పాయింట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి అవన్నీ అనేసి మనం చెప్పుకున్నాం. న్యూ మ్యూటేషన్స్ మే అరైజ్ ఇన్ ఇండివిజువల్ ఎయిదర్ ఇన్ సోమాటిక్ సెల్స్ ఆర్ ఇన్ ద జెర్మ్ సెల్స్. జెర్మ్ సెల్స్ అంటేనా ఈ జెంటి ఫర్టిలైజేషన్ జరిగే టైంలో. ఓకే, ఆ టైంలో కానీ లేకుంటే నార్మల్ సోమాటిక్ సెల్స్ లో కానీ నీకు మ్యూటేషన్ జరగచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ ఎ జెర్మ్ సెల్ మ్యూటేషన్ డస్ నాట్ సీరియస్లీ ఇంపేర్ ఇండివిజువల్స్ ఎబిలిటీ టు హ్యావ్ ఎ ఆఫ్స్ప్రింగ్ హూ కెన్ ట్రాన్స్మిట్ ద మ్యూటేషన్, ఇట్ కెన్ స్ప్రెడ్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ ద పాపులేషన్ త్రూ సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకే, ఒకవేళ జెర్మ్ సెల్ మ్యూటేషన్స్ ఒక అంటే ఏమంటున్నారంటే ఈ జెర్మ్ సెల్ మ్యూటేషన్స్ కూడా మ్యూటేషన్ జరుగుతాయి, అవి కూడా దాని ద్వారా కూడా మీకు మ్యూటేషన్ జరుగుతాయి అనేసి ఎలా ప్రూవ్ చేశాడంటే
ఒకవేళ జెన్సెల్ మ్యుటేషన్ జరగలేదు అంటే అయినా ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్ కి వెళ్ళేటప్పుడు నీకు మ్యుటేషన్ జరగవు అనుకుంటే కన్నా ఇట్ కెన్ స్ప్రెడ్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ అ పాపులేషన్ త్రూ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే అలా దాని ద్వారా జరుగుతుంది. అంటే జెన్సెల్ మ్యుటేషన్స్ ద్వారా కూడా నీకు మ్యుటేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ఇండివిజువల్ నుంచి ఇంకో ఇండివిజువల్ కి నీకు మ్యుటేషన్స్ అనేది పాస్ అవుతున్నాయి అని చెప్తున్నారు. త్రూ ద సెక్షువల్ రిప్రొడక్షన్ మ్యుటేషన్స్ అనేవి పాస్ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అల్లిలిక్ అగైన్ రికాల్ ద డెఫినేషన్స్ ఆఫ్ అల్లిల్స్ ఉన్న చాప్టర్ నెంబర్ 4 అల్లిల్స్ గురించి అల్లిల్స్ అంటే ఏంటి అనేసి మీరు చాప్టర్ నెంబర్ 4 లో మీరు తెలుసుకొని ఉంటారు అనమాట. సీక్వెన్స్ అల్లిలిక్ సీక్వెన్స్ వేరియేషన్ హ్యాస్ ట్రెడిషనలీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిఎన్ఏ పాలిమార్ఫిజం. ఇఫ్ మోర్ దాన్ వన్ వేరియంట్ అల్లిల్ అట్ లోకస్ అక్కర్ ఇన్ ద హ్యూమన్ పాపులేషన్ విత్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 0.01. ఓకే ఏమంటున్నాడైనా అల్లిలిక్ సీక్వెన్స్ వేరియేషన్ హ్యాస్ బీన్ ట్రెడిషనలీ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిఎన్ఏ పాలిమార్స్. అంటే అల్లిలిక్ సీక్వెన్స్ వేరియేషన్ కూడా నీకు డిఎన్ఏ పాలిమర్స్ డిఎన్ఏ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ కానీ చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇఫ్ మోర్ దాన్ వన్ వేరియంట్ అలీల్ అట్ లోకస్ అక్కర్స్ ఇన్ హ్యూమన్ పాపులేషన్ విత్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ అంటే ఫ్రీక్వెన్సీ 0.01 అలీలిక్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ మనకు హ్యూమన్ పాపులేషన్ లో ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత 0.01%. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇఫ్ అన్ ఇన్హెరిటబుల్ మ్యుటేషన్ is observed in a population at high frequency it is called as a dna polymorphism ante high frequency lo niku oka vela mutation alle jarugite inheritable ante na next generation ki velle mutation ganaka jarigite high frequency lo danne em antunnam ante dna polymorphism antunnam anamata. The probability of such variation to be observed in the non coding dna sequence would be higher as a mutation in these sequences may not have any immediate effect or impact on an individual's reproductive ability. ఇలాంటి వేరియేషన్స్ ఏముంటాయి అంటే నా ఇమీడియట్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. అంటే ఇప్పుడు ఒక ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అంటున్నారు అనమాట. ఒక లాంగ్ ఒక మ్యుటేషన్ పర్టికులర్ మ్యుటేషన్ ఒక ఎవల్యూషన్ జరగాలి అంటే కన్నా నీకు లాంగ్ టైమ్ తీసుకుంటుంది, ఇమీడియట్ గా నీకు ఎఫెక్ట్ అనేది కనపడదు అంటున్నాడు. These mutations keep on accumulating generations after generation and form one of the basis of the variability and the polymorphism. So, ee mutations accumulate ante oka over generations konni generations kala over konni generations ki vi accumulate avadam valla neeku evolution anedi jarugutade antunnadu anamata. There is a variety of different types of polymorphisms ranging from single nucleotide change to very large scale changes. Ante niku polymorph ante differences in the nucleotide anedi oka single nucleotide change nunchi lekunte large number of change varaku niku untade antaramata. For evolution and the speciation that polymorphisms play a very important role and you will study in the detail in the higher class. అలాంటి పాలిమార్ఫిజమ్స్ ఉండడం వల్ల స్పీసియేషన్ చేయడం కానీ, స్పీసియేషన్ అంటే వేరే స్పీసీస్ నీకు మంకీకి డిఫరెన్సెస్ కానీ అలా నీకు గోరిల్లా చింపాంజీలా డిఫరెన్సెస్ కానీ స్పీసియేషన్ వెరైటీ స్పీసీస్ అనేది ఈ న్యూక్లియేటెడ్ ఈ పాలిమార్ఫిజం వల్ల నీకు ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్తున్నారు. దీని గురించి మీరు ఇంకా హైయర్ క్లాసెస్ మీరు డీటెయిల్ గా నేర్చుకుంటారని చెప్తున్నారు. ద టెక్నిక్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వాస్ ఇనిషియలీ డెవలప్డ్ బై అలిక్ జెఫ్రే. హీ యూజ్డ్ శాటిలైట్ డిఎన్ఏ యాజ్ అ ప్రోబ్ దట్ షోస్ ద హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం. ఓకే అలిక్ జెఫ్రే అన్నారు, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఇట్ వాస్ కాల్డ్ వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ శాటిలైట్ డిఎన్ఏ యాజ్ అ ప్రోబ్. అంటే ప్రోబ్ అంటే ఒక రేడియో యాక్టివ్ ప్రోబ్ అంటాం కదా, ఒక పర్టికులర్ థింగ్ అనమాట. వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ VNTR. The technique as used earlier involved southern blotting hybridization as using radio label VNTR as a probe. Okay, ee technique southern blotting chestunnamata intlo meeku VNTR variable number tandem repeats oka probe radioactive probe use chestadannamata. First of all DNA isolation డైజెషన్ ఐసోలేషన్ అంటే డిఎన్ఏని ఎలా డైజెస్ట్ చేస్తా అంటే పెద్ద లాంగ్ సెగ్మెంట్ ఉందో దాన్ని ఫ్రాగ్మెంట్స్ గా ఎలా కన్సిడర్ చేస్తా ఎలా కట్ చేస్తా అంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ద్వారా కట్ చేస్తాను అనమాట. సపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉందా ఎలక్ట్రోకోరోసిస్ అంటే ఆ సెగ్మెంట్స్ ని ఆ ఫ్రాగ్మెంట్స్ ని ఏవైతే కట్టింగ్ అయితే దాన్ని సపరేట్ చేయడం ఎలా చేస్తా అంటే ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారా నేను సపరేట్ చేస్తాను అనమాట. ట్రాన్స్ఫరింగ్ బ్లాటింగ్ ఆఫ్ సపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇన్ టు సింథటిక్ మెంబ్రెయిన్ సచ్ యాజ్ నైట్రోసెల్యులిన్ ఆర్ నైలాన్.
ట్రాన్స్ఫరింగ్ అంటే ఈ ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింథటిక్ మెంబ్రేన్స్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అవి ఆ సింథటిక్ మెంబ్రేన్స్ ఏవేంటి, నైట్రోసెల్యులోజ్ కానీ నైలోన్ కానీ. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఆఫ్ ద యూజింగ్ లేబుల్ విఎన్టీఆర్ అండ్ ప్రో. విఎన్టీఆర్ ప్రో అంటే వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ ఉంటాయి కదా, ఈ ప్రోబ్ యూజ్ చేసుకొని హైబ్రిడేషన్ అనేది చేస్తారన్నమాట. అండ్ డిటెక్షన్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బై ఆటో రేడియోగ్రఫీ, ద స్కిమాటిక్ రిప్రజెంట్ ఆఫ్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్. అంటే ఆ రేడియో యాక్టివ్ హైబ్రిడేషన్ చేసిన తర్వాత నువ్వు ఆటో రేడియోగ్రఫీ ద్వారా ఆ హైబ్రిడ్ విఎన్టీఆర్ ప్రోబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి కనుక్కుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ విఎన్టీఆర్ బిలాంగ్స్ టు క్లాస్ ఆఫ్ ద సాటిలైట్ డిఎన్ఏ రెఫర్ టు మినీ సాటిలైట్. మన మైక్రో సాటిలైట్స్, మినీ సాటిలైట్స్ అని ఇంత ఇంట్రడక్షన్ చెప్తున్నాం కదా, ఈ విఎన్టీఆర్స్ అనేది మినీ సాటిలైట్స్ కి సంబంధించినవి అని చెప్తున్నాడు. ఏ స్మాల్ డిఎన్ఏ సీక్వెన్స్ ఇస్ అరేంజ్డ్ ఇన్ ట్యాండమ్లీ ఇన్ మెనీ కాపీ నెంబర్స్. అంటే ఒక స్మాల్ డిఎన్ఏ సీక్వెన్స్ ని మెనీ ట్యాండమ్లీ రిపీట్, అంటే వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ ఉంటాయి, వేరియబుల్ అంటే చాలా ట్యాండమ్ రిపీట్స్ నీకు అరేంజ్ చేసి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ద కాపీ నెంబర్స్ వేరీస్ ఫ్రమ్ క్రోమోజోమ్ టు క్రోమోజోమ్ ఇన్ ఇండివిజువల్, ద నెంబర్ ఆఫ్ రిపీట్ షో వెరీ హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం. అంటే నెంబర్ ఆఫ్ రిపీట్స్ ఉంటుంది కదా, అది హై పాలిమార్ఫిజం మనం చూపిస్తామని స్టార్టింగ్ లో చెప్తున్నాం. కొందరిలో 1000 రిపీట్స్ ఉంటాయి, కొందరిలో 100 రిపీట్స్ ఉంటాయి, కొందరిలో 10,000 రిపీట్స్ ఉంటాయని చెప్తున్నాం. దాన్ని హై డిగ్రీ పాలిమార్ఫిజం అంటున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ ద సైజ్ ఆఫ్ విఎన్టీఆర్ వ్యారీస్ ద సైజ్ ఫ్రమ్ 0.1 to 20 kilobytes. ఓకే, కాన్సిక్వెంట్లీ ఆఫ్టర్ హైబ్రిడేషన్ విత్, అంటే అన్ని అంత డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంటుంది కాబట్టి దాని సైజ్ కూడా 0.1 to 20 kilobytes వరకు వ్యారీ, ఆ మధ్యలో ఎక్కడైనా వ్యారీ అవ్వచ్చు అంటున్నాడు అనమాట. కాన్సిక్వెంట్ ఆఫ్టర్ హైబ్రిడేషన్ విత్ విఎన్టీఆర్ ద ఆటో రేడియోగ్రామ్ గివ్స్ మెనీ బ్యాండ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. దీస్ బ్యాండ్స్ గివ్ ద క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ డిఎన్ఏ. అంటే నీకు ఆ తర్వాత ఈ ఆటో రేడియోగ్రామ్ యూస్ చేస్తే కనుక నీకు డిఫరెంట్ సైజ్ అంటే ఇలాగా బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట ఇలా. ఓకే, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇన్ ఎ పాపులేషన్ ఎక్సెప్ట్ ఇన్ ఎ మోనోజైగోటిక్ ట్విన్స్. ఓకే, మామూలుగా ఆ సీక్వెన్స్ అనేది ఆ బ్యాండ్స్ అనే ఫామ్ అయినాయి కదా, ఆ బ్యాండ్స్ అనేది నీకు అందరికీ డిఫరెంట్ అయితే అనమాట. ఏదో పాయింట్, ఏదో ఒక్కొక్క పాయింట్ లో నీకు డిఫరెన్సెస్ అనేవి కనపడతాయి అనమాట. కానీ మోనోజైగోటిక్ ట్విన్స్, ఐడెంటికల్ ట్విన్స్ లో మాత్రం నీకు అవి సేమ్ గా ఉంటాయని చెప్తున్నాడు. ద సెన్సిటివిటీ ఆఫ్ ద టెక్నిక్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ ఆఫ్ పాలిమర్ పీసీఆర్. పీసీఆర్ అనేసి ఈ బయోటెక్నాలజీలో మేము చదువుతాను అనమాట పీసీఆర్ గురించి. ఈ పీసీఆర్ టెక్నిక్ వచ్చినప్పటి నుంచి సెన్సిటివిటీ అంటే ఇంకా ఫాల్స్ నెగిటివ్ వచ్చే ప్రాబిలిటీ ఇంకా తగ్గిపోయి ఇంకా పెరిగింది అంటున్నాడు అనమాట. కాన్సిక్వెంట్లీ డిఎన్ఏ ఫ్రమ్ ఎ సింగిల్ సెల్ ఈస్ ఎనఫ్ టు పర్ఫార్మ్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనాలిసిస్. అంటే ఒక్క హెయిర్ కానీ ఒక ఒక వెంట్రుక ఉన్నా కూడా నువ్వు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ కంప్లీట్ చేయొచ్చు అంటున్నాడు అనమాట. ఇన్ అడిషన్ టు అప్లికేషన్స్ ఇన్ ఫోరెన్సిక్ సైన్సెస్, ఇట్ హ్యాస్ బిన్ మచ్ వైడర్ అప్లికేషన్ సచ్ యాజ్ డిటర్మైనింగ్ ద పాపులేషన్, జెనెటిక్ డైవర్టీస్, అండ్ కరెంట్లీ మెనీ డిఫరెంట్ ప్రోబ్స్ ఆర్ బీన్ యూజ్ టు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. అంటే పాపులేషన్ అంటే మామూలు హ్యూమన్ పాపులేషన్ లో కానీ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేస్తానని చెప్తున్నాడు. పేరెంట్ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఈ వారసులు అంటారు కదా, అవన్నిటిని డిస్ప్యూట్స్ అని క్లారిఫై చేయడానికి ఇప్పుడు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని యూజ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ ఎలా అంటే మామూలుగా ఎలా మ్యాచ్ చేస్తారనేసి ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అంటే ఇది మదర్ది, ఇది ఫాదర్ది అనుకుందాము. ఓకే, డిఎన్ఏ ఆ బ్యాండ్స్, ఇదేమో ఆఫ్ స్ప్రింగ్. ఇతను వచ్చేసి ఇతనికి వీళ్ళకి కరెక్ట్ రిలేషన్ ఉందా, అంటే వీళ్ళు ఈ పర్సన్ యొక్క పేరెంట్స్ వీళ్ళిద్దరో కాదో ఎలా కనుకుంటారంటే కదా, అంటే ఇది మదర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మదర్ నుంచి వచ్చిందా, ఇది మేల్ అనుకుందాం, ఇది ఫాదర్ అనుకుందాము, ఇది మదర్ అనుకుందాం. మదర్కి ఇలా ఉంటుంది అనమాట, ఈ బ్యాండ్స్ అనేవి నీకు మదర్లో కనపడతాయి అనమాట, ఫాదర్లో నీకు ఇలా బ్యాండ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది ఈజీ ఎగ్జాంపుల్ నీకు. చూడండి ఇప్పుడు ఈ మదర్ ఈ ఫాదర్ పుట్టిన పిల్లాడే వీడని ఎలా చెప్తున్నారంటే కదా, ఇక్కడ చూడండి నీకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, ఈ రిపీట్ మ్యాచ్ అవుతుంది, ఈ రిపీట్ మ్యాచ్ అవుతుంది, ఈ రిపీట్, అంటే ఈ రెండు ఎగ్జాక్ట్ కలిస్తే ఈ ప్యాటర్న్ అనేది మీకు వస్తుంది. సో అలా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, ఇలానే ఉంటుందని కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలా మ్యాచ్ అవడం, ఇలా ఇచ్చుడు ఇక్కడ ఇద్దరు డిఎన్ఏ అనేది వీళ్ళతో మ్యాచ్ అయింది కదా, అంతే కదా, అంటే ఈ సీక్వెన్స్ నీకు ఈ సీక్వెన్స్ అనేది సిమిలర్ కనపడుతుంది కదా, అంటే ఈ రెండు వీళ్ళిద్దరు కలిస్తేనే నీకు ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది.
సో ఈ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇతర వీళ్ళ కొడుకే లేకుంటే ఇతర వీళ్ళ కూతురే అనేసి నీకు ప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నెక్స్ట్ మామూలుగా సమ్మరీ అని కూడా నాకు ఈ చాప్టర్ అనేది చాలా ఎక్కువ అనమాట, పెద్దది చాప్టర్. ఇప్పుడు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైట్రోజన్ బేసెస్ ద నైట్రోజన్ న్యూక్లియోసైడేజెస్. ఏది న్యూక్లియోసైడేజ్, ఏది నైట్రోజన్ బేస్ అనేది చెప్తున్నా. అడినైన్ వచ్చేసి నైట్రోజన్ బేస్ అంతే కదా, అడినైన్, థైమిన్, న్యూక్లియోసైడ్స్ కదా. మీకు పెంటోస్ సుగర్ యాడ్ అవుతుంది. పెంటోస్ సుగర్ యాడ్ దేంట్లో అవుతుంది, దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీకు నైట్రోజన్ బేస్ అంటే ఈ థైమిన్, యూరాసిల్, ఇవన్నీ మీకు నైట్రోజన్ బేసెస్ అన్నమాట. ఓకే, ఇఫ్ ద డబుల్ ఇఫ్ ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ హ్యాస్ 20% ఆఫ్ ద సైటోసిన్. నీకు చెప్పాను కదా నేను కొన్ని నార్మల్గా క్యాలిక్యులేషన్స్ కూడా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేసి దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి ఇవి అనమాట. అంటే 20% నీకు సైటోసిన్ ఉంటే కదా, అంటే సైటోసిన్ ఉంటే కదా క్యాలిక్యులేట్ ద పర్సెంట్ ఆఫ్ ద అడినైన్ అనేసి. నీకు ఇప్పుడు అడినైన్ ఏమో నీకు దేంతో బాండ్ అవుతుంది, థైమిన్తో. ఇదేమో నీకు సైటోసిన్తో అంతే కదా. ఇప్పుడు సైటోసిన్ నీకు ఈ సైటోసిన్ నైట్రోజన్ బేస్ అనేది నీకు సైటోసిన్ అనేది నైట్రోజన్ బేస్ 20% ఉంది అనుకో, నీకు గ్వానైన్ ఎంత ఉంటుంది? ఇది కూడా 20% ఉంటుంది అనమాట అంతే కదా. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, అంటే ఇది 20% అంటే ఇది కూడా 20%. సో 40% ఇక్కడ అయిపోయినది. ఇంకా నెక్స్ట్ ఎంత, ఈ రెండు కలిపి ఎంత ఉండాలి? 60% ఉండాలి. 60% రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మిగిలిన అడినైన్ ఎంత ఉంటుంది? 30% ఉంటుంది. థైమిన్ 30% ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్స్ డిఎన్ఏ ఆఫ్ వన్ స్టాండ్ ఇది వచ్చేసి ఇది అంటే కదా. నెక్స్ట్ రైట్ డౌన్ ద సీక్వెన్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ స్టాండ్ ఇన్ ద 5-3 డైరెక్షన్. అంటే ఇది 3 నుంచి, ఇది 5-3 అంటే కదా, ఈ 3-5 అనేది ఇలా ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా, కాంప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి. ఏకి ఏది ఉంటుంది, ఏది బాండ్ అవుతుంది? థైమిన్ బాండ్. డిఎన్ఏ మాత్రమే అడిగాడు, డిఎన్ఏ స్టాండ్ అడుగుతాడు కాబట్టి థైమిన్ ఉంటుంది, యూరాసిల్ అనేది ఉండదు అనమాట. ఓకే, థైమిన్ కి ఏముంటుంది? ఏ ఉంటుంది. సో ఇది ఈ సీక్వెన్స్ ఇలా రాసేసి వీళ్ళు 5-3 ఉన్నారు కాబట్టి రివర్స్ డైరెక్షన్ చెప్పడమే. ఓకేనా, యాక్చువల్గా 3-5 మనకి సీక్వెన్స్ వస్తుంది. కానీ వాడు 5-3 అడిగాడు కాబట్టి ఆ కాంప్లిమెంటరీ స్టాండ్ లో ఇట్ సైడ్ నుంచి నువ్వు ఆన్సర్ రాయాలన్నమాట అది. ఓకే, ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ వన్ కోడింగ్ స్టాండ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇస్ రిటన్ యాజ్ ద ఫాలోయింగ్. రైట్ డౌన్ ద ఎంఆర్ఎన్ఏ. కోడింగ్ స్టాండ్ ఏదైతే ఉంటుందో అది నీకు కోడింగ్ స్టాండ్ కాదు అంతే కదా. టెంప్లెట్ స్టాండ్ నీకు కోడింగ్ స్టాండ్ అని, బేసిక్ గా కోడింగ్ హెల్ప్ అయ్యేది టెంప్లెట్ స్టాండ్. సో కోడింగ్ స్టాండ్ లో ఉండేది ఎగ్జాక్ట్ గా ఎంఆర్ఎన్ఏ లో దిగిపోతాయి, కానీ ఆర్ఎన్ఏ లో థైమిన్ ప్లస్ నీకు యూరాసిల్ ఇస్తావు అనమాట అది. ఓకే, ఈటి యూరాసిల్, ఇక్కడ యూరాసిల్, ఇక్కడ యూరాసిల్, ఇక్కడ యూరాసిల్, ఇక్కడ యూరాసిల్, ఇక్కడ యూరాసిల్ పెడతాం అనమాట. ఓకే, అది కూడా 5-3 ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. ఎందుకంటే టెంప్లెట్ 3-5 ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ కి కాంప్లిమెంటరీగా నీకు ఎంఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి అది 5-3 డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ లెడ్ టు వాట్సన్ క్రిక్ హైపోథెసిస్ ద సెమీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ ద డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, యాంటీ ప్యారలల్ అంటే నీకు దేని ద్వారా ఈ కాంప్లిమెంటరీ, దేని ద్వారా ఈ సెమీ ప్రాపర్టీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ దేని ద్వారా చేశాడు అంటేనా, నీకు వాట్సన్ క్రిక్ యాంటీ ప్యారలల్ డబుల్ స్టాండర్డ్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ యాంటీ ప్యారలల్టీ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే నీకు సెమీ కన్సర్వేటివ్ హైపోథెసిస్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీ ప్యారలల్టీ కాంప్లిమెంటరిటీ హెల్ప్ తీసుకునేసి నీకు డిఎన్ఏ డబుల్ హెలిక్స్ రెప్లికేషన్ సెమీ కన్సర్వేటివ్ అని వ్యాక్సిన్ క్రిక్ హైపోథెసిస్ అనేది ప్రొవైడ్ చేశారు అంటే చెప్పారు అనమాట. ఆ కాంప్లిమెంటరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు డబుల్ హెలిక్స్ సెమీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ ని ప్రపోజ్ చేశారు అనమాట. నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ద కెమికల్ నేచర్ ఆఫ్ టెంప్లెట్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అండ్ ద కెమికల్ నేచర్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ఇట్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ పాలిమరైజెస్. న్యూక్లిక్ యాసిడ్ పాలిమరైజెస్ ఏవేవి అనేసి చెప్పాడనమాట. డిఫరెంట్ టైప్ ఉంటాయి, డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజ్ ఉంటుంది, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఉంటుంది, ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజ్ ఉంటుంది, ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్
సింథసిస్ లో యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనుకోండి, అంటే రెట్రోవైరల్, అది రెట్రోవైరల్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఓకే, అలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ గా నీకు ఆ పాలిమరేజెస్ యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్, హౌ డిడ్ హెర్షే అండ్ చేజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ ఇన్ దేర్ ఎక్స్పెరిమెంట్ వైల్ ప్రొవైడింగ్ డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్? హెర్షే అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అనేది, వాళ్ళు రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, రేడియో యాక్టివ్ సల్ఫర్ యూజ్ చేశారని చెప్తాము. ఓకే, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వచ్చేసి నీకు డిఎన్ఏలో ఉంటుంది, రేడియో యాక్టివ్ సల్ఫర్ వచ్చేసి నీకు ప్రోటీన్ లో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇన్ఫెక్షన్ బ్లెండింగ్ తర్వాత చేసి సపరేట్ చేశారు బ్యాక్టీరియాని వైరస్ ని. ఆ తర్వాత వైరస్ నుంచి బ్యాక్టీరియాకి ఏది పోయింది, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఉంటే డిఎన్ఏ అన్నట్టు, రేడియో సల్ఫర్ ఉంటే ప్రోటీన్ ఉన్నట్టు, కానీ వాళ్ళకి ఏం కనపడింది, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేసి చెప్పేశారు అనమాట. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్, రిపిటేటివ్ డిఎన్ఏ అండ్ శాటిలైట్ డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ, టెంప్లేట్ స్టాండింగ్ అండ్ కోడింగ్ స్టాండ్. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిపిటేటివ్ డిఎన్ఏ అండ్ డిఎన్ఏ ఏంటంటే రిపిటేటివ్ డిఎన్ఏ అంటే నీకు ఎక్కువ, మనం చెప్పాం కదా ఒక పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింటది ఆ డిఎన్ఏ సెగ్మెంట్స్ లో, దాన్ని రిపిటేటివ్ డిఎన్ఏ అంటే, మిగిలిన దాన్ని మనం శాటిలైట్ డిఎన్ఏ లో కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఎంఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్ లో యూజ్, ట్రాన్స్లేషన్ లో ట్రాన్స్క్రిప్ట్ అయ్యి ట్రాన్స్లేషన్ లో యూజ్ అయ్యేది వచ్చేసి ఎంఆర్ఎన్ఏ అనమాట. టిఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఆ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న కోడాన్ని రీడింగ్ చేయడానికి టిఆర్ఎన్ఏ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్ స్టాండ్ కోడింగ్ స్టాండ్ అంటే టెంప్లెట్ స్టాండ్ కి ఎగ్జాక్ట్ కాంప్లిమెంటరీగా నీకు ఎంఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవుతుంది అనమాట. అదే కోడింగ్ స్టాండ్ ఏం చేస్తుంది అంటే నీకు కోడ్ అంటే అదొక దాన్ని ఏమంటారు, కోడింగ్ స్టాండ్ బేసిక్ గా కోడింగ్ ఎంఆర్ఎన్ఏ కోడ్ చేయదు, కానీ దానికి కోడింగ్ అనేది పేరు ఇచ్చారు అనమాట. కానీ టెంప్లెట్ స్టాండ్ వచ్చేసి నీకు ఎంఆర్ఎన్ఏ కోడ్ చేయడానికి ట్రాన్స్క్రిప్షన్ లో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, కోడింగ్ స్టాండ్ అంటే టెంప్లెట్ స్టాండ్ కాకుండా డిఎన్ఏ లో రెండు స్టాండ్స్ ఉంటాయి కదా, ఒక టెంప్లెట్ స్టాండ్ ఇంకోటి వచ్చేసి కోడింగ్ స్టాండ్ అనమాట. నీ కోడింగ్ స్టాండ్ లో ఉండే సీక్వెన్స్ ఎగ్జాక్ట్ గా ఎంఆర్ఎన్ఏ లో దిగిపోతుంది, కానీ ఆర్ఎన్ఏ లో నీకు యూరాసిల్ అనేది ఉంటుంది టైమ్ ఇంట్రెస్ లో. నెక్స్ట్, లిస్ట్ టూ ఎసెన్షియల్ రోల్స్ ఆఫ్ రైబోజోమ్స్ డ్యూరింగ్ ద ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ లో నీకు ఏంటంటే నీకు రైబోజోమ్స్ లో టూ యూనిట్స్ ఉంటాయి, స్మాల్ సబ్ యూనిట్, లార్జ్ సబ్ యూనిట్. స్మాల్ సబ్ యూనిట్ ఏమో నీకు ఆ ప్రోటీన్స్ ని, ప్రోటీన్స్ ఎంఆర్ఎన్ఏ పట్టుకొని ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ని రీచ్ చేస్తుంది. అదే లార్జర్ రైబోజోమ్స్ ఏం చేస్తుంది అంటే ఆ అమినో ఆసిడ్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ అయ్యాయో దాన్ని ఒక పాలిపెప్టైడ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇన్ ద మీడియం ఆఫ్ ఈకోలై వేర్ గ్రోయింగ్ లాక్టోజ్ వాస్ యాడెడ్ విచ్ ఇండ్యూస్ లాక్ ఓపెరాన్, దెన్ వై డస్ ద లాక్ ఓపెరాన్ షట్ డౌన్ సమ్ టైమ్ ఆఫ్టర్ ద అడిషన్ ఆఫ్ లాక్టోస్ ఇన్ ద మీడియం అనమాట. అంటే నీకేంటంటే ఒకసారి నేను చెప్పాను ఆల్రెడీ గ్లూకోజ్ ఒక్కసారి దానికి అంటే మెజారిటీ అంటే దానికి కావాల్సినంత గ్లూకోజ్ వచ్చేసినాక ఇంకా లాక్టోస్ ని తీసుకోవడం ఆపేస్తుంది అనమాట. అంతే కదా, దానికి ఎనర్జీ కావాల్సినంత వరకు దాన్ని లాక్టోస్ ని ఉపయోగించుకుంటుంది. ఒక్కోసారి దానికి ఎనర్జీ దానికి సఫిషియంట్ వచ్చేసిందంటే ఇంకా లాక్టోస్ తీసుకోవడం ఆపేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వన్ ఆర్ టూ లైన్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రమోటర్ టిఆర్ఎన్ఏ ఎగ్జాన్స్. ఎగ్జాన్స్ ఏమంటే ఎగ్జాన్స్ అనేవి కోడింగ్ అనమాట, అవే మనకి ఎంఆర్ఎన్ఏ లో కోడ్ అయ్యేటి వచ్చేసి ఎగ్జాన్స్. ఎగ్జాన్స్ అంటే కోడింగ్ సీక్వెన్సెస్ అనమాట, ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేట్ అయ్యేది ఎగ్జాన్స్ మాత్రమే. టిఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే అడాప్టర్ అని, అది కోడాన్స్ ని కోడాన్ని ఎంఆర్ఎన్ఏ ఉన్న కోడాన్స్ ని కోడ్ చేసి నీకు అమినో ఆసిడ్స్ ని సింథసిస్ చేస్తా, సింథసిస్ అంటే సీక్రెట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రమోటర్ ఇస్ ద వన్ ఆఫ్ ద త్రీ కాంపోనెంట్, అంటే ట్రాన్స్క్రిప్షన్ లో నీకు త్రీ ఉంటాయి కదా, ప్రమోటర్, స్ట్రక్చరల్, టెర్మినేటర్. ఓకే, ఫైవ్ డాష్ ఎన్ లో ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ ఉంటే నీకు ఆర్ఎన్ఏ అనేది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేసే ప్రమోటర్ రీజన్స్ నుంచి. వై హ్యూమన్ జీనోమ్ ఇస్ ద మెగా ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ ఎందుకంటే అంటే చాలా జీన్స్ ఉంటుంది, చాలా నీకు డబ్బులు ఖర్చు అవుతుంది, ప్లస్ చాలా టైం పట్టింది కాబట్టి దాన్ని మెగా ప్రాజెక్ట్ అంటున్నాం. వాట్ ఈస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెన్షన్ ఇట్స్ అప్లికేషన్? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ ఏం చేస్తుందంటే న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని నీకు కొన్ని కొన్ని ఏరియాస్ లో నీకు రిపీటెడ్ ఏరియాస్ ఏవవుతుందో, వేరియబుల్ టెండల్ వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ ఏవైతుందో ఇండివిజువల్ ఒక్కొక్క ఇండివిజువల్ లో వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్ ని సీక్వెన్స్ చేస్తుంది అనమాట. సీక్వెన్స్ చేసి ఒక బ్యాండ్ ఫామ్ గా యూస్ దాన్ని నీకు చూపిస్తుంది. ఆ బ్యాండ్ ఫామ్స్ ద్వారా నువ్వు బిట్వీన్ ద నువ్వు డిఎన్ఏ మ్యాచ్ చేసి ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేసి నువ్వు చేయొచ్చు అనమాట. పేరెంటల్ డిస్ప్యూట్స్ కానీ లేకుంటే ఇంత క్రైమ్ కానీ ఏదైనా
రేప్ కేసెస్ లో కానీ అలాంటి దాంట్లో నువ్వు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేసి ఆ పర్సన్ ని నువ్వు కంపల్సరీ అదే పట్టుకోవచ్చు అనమాట, దొంగని కానీ లేకుంటే పేరెంటల్ డిస్ప్యూట్స్ దాన్ని సెటిల్ చేయడం కానీ వంటి ఉపయోగపడుతుంది అనమాట. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమార్ఫిజం ట్రాన్స్లేషన్ బయో ఇన్ఫర్మేటిక్స్. నీకు చెప్పాను ట్రాన్స్క్రిప్షన్ అంటే కన్నా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవడం అండ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్లేషన్ అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ కి ఇన్ఫర్మేషన్ చేయడం అనేది ట్రాన్స్లేషన్ అంటాం అనమాట. ఓకే, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటేనా కంప్యూటేషన్ మెథడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద అనలైజ్ అంటే బయోలాజికల్ డేటా బేస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్యూటరైజ్డ్ గా దాన్ని హ్యాండిల్ చేయడాన్ని బయో ఇన్ఫర్మేటిక్స్ అంటాం అనమాట. పాలిమార్ఫిజం అంటేనా వేరియేషన్ అనమాట, జెనెటిక్ లెవెల్లో నీకు వేరియేషన్స్ చూపిస్తుంటుంది కదా, అంటే ఇద్దరు ఇండివిజువల్స్ నీకు ఒకటి కొన్ని జీన్ పొజిషన్స్ లో నీకు డిఫరెన్సెస్ కనపడుతుంటాయి. ఓకే, వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట నైట్రోజన్ బేసిస్ లో, దాన్నే మనం ఏమంటామంటే పాలిమార్ఫిజం అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్ బిట్వీన్ ద ఇన్ ద డిఎన్ఏ జీనోమ్, డిఎన్ఏ లో ఉన్న డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ పాలిమార్ఫిజం అంటాం అనమాట. ఇది మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ అయిపోయింది. ఓకే, మీరంతా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సీక్వెన్సింగ్ లో కానీ ఇక్కడే అడుగుతారు అనమాట, ఇలాంటి సీక్వెన్స్ ఇచ్చి నీకు ఇంకో సీక్వెన్స్ కనుక్కోమనేసి నీకు క్వశ్చన్ ఇస్తారు అనమాట బేసిక్ గా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.